మదరవాడ ఆరవ వార్డులో 4.47 కోట్ల అంచనాలతో మురుగునీరు పారే కాలువలు రహదారుల నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక యువజన క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీ2 కాలనీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విశాఖ హరిత విశాఖ కావాలంటే యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను మన వంతు బాధ్యతగా మెరుగుపరచుకోవాలని సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలని అన్నారు. ముఖ్యంగా వృద్ధాప్య పింఛన్లు అమ్మఒడి పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందేలా వార్డు వాలంటీర్లు కార్యదర్శులు శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. రాబో రోజుల్లో ఆర్థిక పరిపాలన రాజధానిగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ లేఅవుట్లకు సంబంధించిన ఖాళీ స్థలాలు పార్కులకు చుట్టూ గోడలు నిర్మించి మొక్కలు నాటి ఆహ్లాదకరంగా చేయాలని అధికారులకు సూచించారు. వీటి ద్వారా వృద్ధులు పిల్లలు ఆహ్లాదంతో పాటుగా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి రాము, టీపీఓలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.